డైలాగ్ ఇంతకు ట్రైలర్ చూపించారు, దాంట్లో రమ్య గారు ఉన్నారు. రమ్య గారు నేను చేసాను కదా బాహుబలి శివగామని తెలుసు. దీంట్లో మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఫస్ట్ టైం అనుకుంటా ఆవిడ ఇప్పుడు పోలీస్ డ్రెస్ ముందు నాకైతే గుర్తులేదు. ఎన్నాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్? డైలింగ్ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ రమ్య గోవర్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అబ్బో వినడానికే చాలా పవర్ఫుల్ ఉంది. నీకేమైనా గుర్తున్నాయా ఆవిడ డైలాగులు సరదాగా? ఆవిడ డైలాగులా ఒకటి ఉంది డైలింగ్, నేను డ్యూటీలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీపై మారా. అందులో 2 బుల్లెట్లు పోలీసు వాళ్ళని కలిసి నీకు చాదీపే వారి పిచ్చివాడేపే. ఆవిడ చాలా ఆవిడ ఎక్స్ట్రాడినరీ. హౌ ఈస్ వర్కింగ్ విత్ రమ్య గారు? ఆవిడ చూసి చాలా నేర్చుకుంటాను. ఏం నేర్చుకున్నా? టేక్ ముందు ఎలా ఉన్నా యాక్షన్ చెప్పగానే కుమ్మేళ సంగతి మాత్రం నేర్చుకుంటాను. మన మన కెరియర్ యాక్షన్ కట్టు మధ్యలో ఉందని నాకు అర్థమైంది. అది అర్థమైతే బంగారం నువ్వు బాగుపడేట్టే. సీనియర్స్తో మనం వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు అలాగే చాలా నేర్చుకోవచ్చు. రాజమౌళి గారు బాహుబలి అప్పుడు ఫస్ట్ టైం నేను రమ్య గారితో చేస్తున్నాను. సో శివగామిని క్యారెక్టర్ అందరూ తెలిసిందే. సో నన్ను రానన్నీ పిలిచి చూడు రమ్య గారు ఎలా చేస్తున్నారో మీరు చూడండి అని చెప్పి చూపించారు. సో ఒక షార్ట్లో ఆవిడ చూపించారు డిఫరెన్స్. క్లోజ్ అంటే ఇలా చూసి ఇలా అవుతాం కదా, ఆవిడ ఇలా ఆగి చిన్న మూమెంట్ ఇస్తారు ఏంటో ఐ డోంట్ నో వాట్. సో దే ఆర్ లైక్ మనకి దే లైక్ అన్ని సంవత్సరాలు ఉన్నారంటే దే విల్ బికమ్ మాస్టర్స్ ఇన్ సంథింగ్. డెలింగ్ ఎట్ వాట్ ఏజ్ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్? సో సిన్స్ చైల్డ్హుడ్ ఇట్స్ బిన్ సచ్ అ డ్రీమ్, ఆల్ ద డాన్సింగ్ అండ్ ద సినిమా అండ్ యూ నో జస్ట్ దట్ లైఫ్. ఇట్స్ బిన్ ఐ థింక్ సిన్స్ మై 5th గ్రేడ్ ఆల్మోస్ట్ ఐ జస్ట్ రియలీ రియలీ డ్రీమ్డ్ ఆఫ్ దిస్ అండ్ యూ నో ఇట్స్. అండ్ షీ ఇస్ అ వెరీ గుడ్ సింగర్. కెన్ యూ సింగ్ ఫర్ అస్? సర్ ఐ యామ్ షై. ఉండే కదా నావల కాదు కోసం పాడు. సర్ ఐ యామ్ అ బాత్రూమ్ సింగర్ సర్. ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడే, మేము ఎవరు లేవు, డార్లింగ్ కూడా లేడు. ఎడాలి మీరు ఉన్నారా? ఆ పిల్ల బాత్రూమ్ నేను ఎందుకు ఉంటాను రా, నేను కూడా లేను. గజాల నువ్వు పాడే.